Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Chanfdrababu naidu garu gatamlo 14 samvatsaralu mukhyamantri chesarandi. Mari ee 14 samvatsaralalo pedavaadini enduku dhanavantudiga cheyaledu. Evarini dhanavantudiga chesaru anedi jananiki andariki telusu. Achyu naidu garu sentu sthalamlo illu kattaleru naake saripoddi. ఇది నాకు ఒకటికి సరిపోదని చెప్తున్నాడు. నిన్న దానికి ఉదాహరణగా మన మన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో సెంటు స్థలం తీసుకుని వాళ్ళు చక్కగా ఒక బెడ్రూము ఆలు కిచెను చక్కగా పొడుకుని మరీ కూడా చూపిస్తున్నారు. సెంటు స్థలంలో మరి సిటీలో నెంబర్ వన్గా కట్టొచ్చు ఇల్లు. ఇల్లు ఏంటంటే 14 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన గత 4 సంవత్సరాలలో కూడా పేదల పక్షాన్ని నిలిచి ఆయన మరి పేదలకు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ ఇళ్ళు కట్టించి ఇవ్వటం కానీ మరి అట్లాగే మరి విద్యా వ్యవస్థని మరి ఉచిత విద్యుత్ ఉచితంగా విద్యని అందించడం కానీ ఈ విధంగా మరి పేదలకి ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిపాలన చేస్తుంటే చూచి తట్టుకోలేక మనం ఇవ్వలేకపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చేస్తున్నారు కాబట్టి మనకి మరి రేపు ఇబ్బంది అయిపోద్దని చెప్పేసి ఎమర్ చేయడం తప్పితే ఇవాళ చెంటు స్థలంలో నెంబర్ వన్గా ఇల్లు కట్టొచ్చు. మరి ఎంతమంది పడుకు ఎంతమంది గదిలో పడుకోవచ్చు అనేది కూడా మన వాళ్ళు వీడియోలో చూపించడం జరిగింది. కాబట్టి నెంబర్ వన్గా చెంటు స్థలంలో ఇల్లు కట్టొచ్చు. అచ్చెన్నాయుడు గారు చెప్పాయని కూడా బోగస్ మాటలు. అచ్చెన్నాయుడికి ఎంత పడుకుని ఉన్నాడండి ఆయన? 8 మీటర్లు ఉన్నాడండి ఆయన సరిపోకపోవడానికి. చెంటు స్థలంలో చెంటు స్థలం బోర్ ఉంటాడా అచ్చెన్నాయుడు గారు? మాట్లాడితే కొంచెం అర్థం ఉండాలండి. జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తి చేశారు. ఈ 4 సంవత్సరాలు కూడా ఆయన ఒకటే ధ్యేయం, పేద వర్గాల పక్షాన్ని నిలిచి ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేయడం జరిగింది. పేదలకు ఏదైతే అవసరం ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పేదలకి సమకూర్చడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా పేదలకు కావాల్సినటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానీ మరి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు కట్టించివ్వడంలో కానీ అదేవిధంగా మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిని కూడా కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా చేసి కార్పొరేట్ విద్యని గవర్నమెంట్ స్కూల్లో అందించి పేదవాడికి అందుబాటులో ఉండేటట్టు చేయడం కానీ అట్లాగే మరి ఆరోగ్యశ్రీ పెట్టి మరి అన్ని జబ్బులను కూడా ఆరోగ్యశ్రీలో చేసి పేదవాడికి మరి వైద్య భరోసా కల్పించడం కానీ రైతులకి వచ్చేసేటి మరి రైతు భరోసా కింద మరి రైతు భరోసా కేంద్రాలు కట్టించడం, రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు ఎరువులు సబ్సిడీ మీద అందించడం, అట్లాగే మరి రైతు భరోసా కింద మరి రైతుకు కావాల్సినటువంటి పెట్టుబడికి నిమిత్తం ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇవ్వడం, ఈ విధంగా రైతుకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండటం జరిగింది. అట్లాగే మహిళలకు కూడా సున్నా వడ్డీకి మరి బ్యాంకుల నుంచి అప్పులు పెంచడం కానీ అదేవిధంగా గతంలో అయితే 4 లక్షలు 5 లక్షలు ఇచ్చేటటువంటి లోన్ని ఇవాళ ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షలు ఇచ్చేటట్టుగా చేసి మహిళలను కూడా లక్షాధికారులు చేసే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఈ విధంగా మరి ఈ 4 సంవత్సరాలు పూర్తి చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల కాలంలో ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో ఆయన పేదల పక్షపాతం చెప్పేసేసి పేద వర్గాలకు అనుకూలంగా ఈ 4 సంవత్సరాలు కూడా ఆయన ప్రజారంజకమైన పరిపాలన చేశారు. మళ్ళీ 2024లో కూడా మరి ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదల యొక్క అండదండలతో మళ్ళీ కూడా అత్యధిక మెజారిటీతో 151 కాదు ఈసారి 175 సీట్లు సంపాదించుకుని మళ్ళీ 30 సంవత్సరాల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పి పేదల యొక్క అండదండలతో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం.